ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ సో ఈరోజు ఎపిసోడ్ ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్ అంటే ఏంటంటే మొత్తం అన్ఎక్స్పెక్టేషన్సే ఉన్నాయి సో బిగ్ బాస్ ఈరోజు ఎపిసోడ్ ఏంటంటే అన్ని ఎపిసోడ్ల కంటే నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది ఎపిసోడ్ ఎందుకంటే సో మనం ఏదైనా మూవీ చూస్తాం కదా కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ ఉంటాయి కొన్ని మూవీసే ఉంటాయి ఏంటంటే ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది మనకి సేమ్ సో అలాంటి ఎపిసోడ్ అని చెప్పొచ్చు నాకైతే చాలా ఎమోషనల్గా కూడా కనెక్ట్ అయింది ఎమోషనల్గా అండ్ ఎంటర్టైనింగ్గా అంటే 24 అవర్స్లో ఏం జరుగుతుందో తెలియదు మనకి బట్ బిగ్ బాస్ ఈరోజు టెలికాస్ట్ చేసిన ఎపిసోడ్లోని సీన్స్ ఏంటంటే మొత్తం అంటే చాలా చాలా బాగా అనిపించాయి సో అవేంటో నేను ఆ సీన్స్ ఏంటో కంప్లీట్గా చెప్తాను మీకు అండ్ వీడియో కంప్లీట్గా చూడండి సో ఈరోజు ఎపిసోడ్ ఏంటంటే చాలా వరకు చాలామందికి నచ్చుద్ది అండ్ ఇంకోటి మోనాల్ మిస్అండర్స్టాండింగ్ సో మోనాల్ చేసిన చిన్న పని వలన అఖిల్ అండ్ సోహెల్కి చిన్న మిస్అండర్స్టాండింగ్ వచ్చింది కదా క్లాష్ లాగా సో అది ఈరోజు బిగ్ బాస్ ఇచ్చిన ఒక అన్ఎక్స్పెక్టెడ్ అంటే మ్యాచ్ ది ఫాలోయింగ్ ఉంటుంది కదా మనం ఎగ్జామ్లో రాసాం సో అట్లాంటిది ఒకటి ఇచ్చారు టాస్క్ లాగా సో దానివల్ల అఖిల్ అండ్ సోహెల్ కూడా కలుసుకున్నారు సో అవన్నీ ఏంటో నేను క్లియర్గా చెప్తాను ఫస్ట్ ఏంటంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని చెప్పి అరియానాకి షాక్ ఇచ్చాడు వాళ్ళు గెలిస్తే ప్రైజ్ ఇస్తామని చెప్పారు కదా లాస్ట్ టాస్క్లో సో అరియానాకి ఏంటంటే చిన్న బొమ్మ ఇచ్చారు అండ్ తను చాలా ఎమోషనల్గా ఫీల్ అయింది అండ్ తను చాలా హ్యాపీగా కూడా ఫీల్ అయింది ఎందుకంటే తనకి ఇల్లు గుర్తుకొచ్చింది సో అంతా ఈ 50 డేస్ జర్నీలో చాలా వరకు అందరికీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి దూరంగా అంటే ఎవరికైనా ఎమోషనల్గానే ఉంటుంది సో ఒకసారి రిమైండ్ చేసుకొని చాలా ఎమోషనల్గా ఫీల్ అయింది అండ్ దాని తర్వాత నార్మల్గా డిస్కషన్స్ జరిగాయి అఖిల్ అభిజిత్ అండ్ మెహబూబ్ సోహెల్ సో అవన్నీ బాగానే ఉన్నాయి నార్మల్గా ఇంకోటి ఏంటంటే దానిలో మనం వేలెత్తి చూపెట్టాల్సిన పాయింట్స్ కూడా అంతగా ఏం లేవు దీని తర్వాత ఏంటంటే చిన్నగా ఏంటంటే ఇద్దరిద్దరు పేర్స్ని మిగతా పేర్స్కి ట్యాగ్స్ ఇవ్వాలి సో వాళ్ళకి ట్యాగ్స్ ఏం సెటిల్ అవుతుంది అసలు ఏంటో చూద్దాం సో అభిజిత్ అండ్ హారిక అమ్మ రాజశేఖర్కి లాసియాకి గజిబిజి జంట అని టాస్క్ ఇచ్చారు సో వంట దగ్గర చిన్నగా మాస్టర్ గజిబిజి చేస్తారు అని వాళ్ళకి అట్లా ఇచ్చారు ఇది నాకు నార్మల్గా అనిపించింది అండ్ సోహెల్ అండ్ మెహబూబ్ వీళ్ళిద్దరూ అవినాష్కి అరియానాకి లేజీ అని ఇచ్చారు లేజీ జంట అని ఇచ్చారు ఏంటంటే మనకి టెలికాస్ట్ అయిన వీడియోస్ అంటే ఎపిసోడ్స్లో ఏంటంటే అవినాష్ కానీ అరియానా కానీ చాలా ఎంటర్టైనింగ్ సో అవినాష్ ఏంటంటే డైలాగ్స్ చెప్పి సాంగ్స్ పాడి డిఫరెంట్గా ఏదైనా మంచిగా ట్రై చేస్తూ మనకు చాలా ఎంటర్టైన్మెంట్ ఇస్తుంటాడు అవినాష్ కానీ అరియానా కానీ బట్ సోహెల్ అండ్ మెహబూబ్ ఏంటంటే వీళ్ళకి లేజీ అని ఇచ్చాడు అంటే అక్కడ వీళ్ళు జెన్యున్గా ఏం జరుగుతుందో మనకు తెలియదు వీళ్ళు జెన్యున్గా ఇచ్చారా నిజంగా అబద్ధంగా ఇచ్చారా తెలియదు బట్ మనకు తెలిసిన దాని ప్రకారం ఏంటంటే అట్లా ఇవ్వకూడదని నాకు అనిపించింది మీకేమనిపిస్తుంది మీరు కామెంట్స్లో చేయండి అండ్ నెక్స్ట్ అఖిల్ అండ్ మోనాల్ సోహెల్కి మెహబూబ్కి ఇచ్చారు అబద్ధాల జంట అని సో ఎందుకు ఇచ్చారంటే అఖిల్ అండ్ మోనాల్ చేసిన 2-3 డేస్ బ్యాక్ జరిగిన నామినేషన్స్ తర్వాత జరిగిన డిస్కషన్స్లో మోనాల్ అఖిల్కి చెప్తుంది ఏంటంటే తనకి తెలుగు రాదు సో అదొక ప్రాబ్లం దానివల్ల అఖిల్ ఏంటంటే సోహెల్ పైన మిస్అండర్స్టాండింగ్ అవుతాడు ఈవెన్ సోహెల్ది కూడా తప్పు లేదు ఆ రోజు ఆ డిస్కషన్స్లో సో దానివల్ల ఇది చెప్పాడేమో అనిపిస్తుంది అండ్ అఖిల్ కూడా ఏమన్నాడంటే కొన్ని విషయాలు కూడా నువ్వు ఒప్పుకోవు దాన్ని కవర్ చేస్తావు అన్నట్టు మాట్లాడాడు సోహెల్ గురించి అందుకని ఇది ఇచ్చాను అంటాడు అఖిల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అది కరెక్టే అసలు అక్కడ ఎవరి తప్పు లేదని నాకు అనిపిస్తుంది అండ్ అవినాష్ అండ్ అరియానా వీళ్ళు ఏంటంటే మోనాల్కి అఖిల్కి అరోగెంట్ పేర్ అంటే అహంకారం జంట అని ఇచ్చారు ఏంటంటే అఖిల్కి మనం నార్మల్గా తెలుసు కొంచెం యాటిట్యూడ్ చూపిస్తాడు అన్నట్టు కోపం ఎక్కువ తనతో క్లోజ్గా ఉండే వాళ్ళతో మాత్రం అట్లా ఏమి ఉండడు తను జస్ట్ దూరంగా ఉండే వాళ్ళతో అలానే ఉంటాడు అండ్ మోనాల్ ఏంటంటే అరియానా ఏమంటుందంటే మోనాల్తో నాకు కన్వే అవ్వడం డిఫరెంట్గా కన్వే అవుతుంది అంది కానీ తను ఏంటంటే మిగతా వాళ్ళతో అయితే తెలుగు అర్థమవుతుంది కొంచెం అరియానాతో మాత్రం అర్థం అవ్వట్లేదు అంటుంది సో రాజశేఖర్ అండ్ లాసియా వీళ్ళేంటంటే అభిజిత్ అండ్ హారికకి 0 టాలెంట్ పేర్ అని ఇచ్చారు యాక్చువల్గా ఏంటంటే వీళ్ళసరికి వచ్చేసరికి అక్కడ ఇంకొక ఆప్షన్ లేదు వాళ్ళకి మిగిలింది అభిజిత్ అండ్ హారిక అండ్ వాళ్ళకి మిగిలిన ట్యాగ్ కూడా ఇదే సో వాళ్ళకి ఇది ఇచ్చారు ఓకే ఇంకొక ట్యాగ్ ఇస్తే ఇంకొక 2-3 ఇచ్చి కంపేర్ చేయమంటే బెటర్ ఉండు అనిపించింది నాకు ఇంతే అండ్ అసలు మజా ఏంటంటే ఇప్పుడు స్టార్ట్ అయింది గైస్ ఎందుకంటారా సో దీని తర్వాత నార్మల్గా కొన్ని డిస్కషన్స్ జరిగాయి దాంట్లో
మెహబూబ్ అమ్మ రాజశేఖర్ గారికి ఒకటి చెప్తాడు ఏంటంటే, సో మాస్టర్ మీరు ప్రతి ఇంటి సభ్యులతో అంటే ఐ మీన్ ఏదైనా చిన్న చిన్న గొడవ కానీ ఏదైనా మిస్అండర్స్టాండింగ్ అవుతుంది కదా, సో అప్పుడు ఆలోచించకుండా వాళ్ళ మీద డైరెక్ట్ ఫైర్ అవుతారు, అండ్ వాళ్ళకి వాళ్ళ క్యారెక్టర్ని దెబ్బతీసేలాగా మాట్లాడతారు, వాళ్ళకి ట్యాక్స్ ఇవ్వడం అట్లా చేస్తారు. అదొక్కటి మీరు చేయకండి, లేదంటే ఇంకా మంచి టాప్లు ఉంటారు, మీరు చాలా టాప్ కంటెస్టెంట్ అన్నారు, అది మాత్రం నాకు కరెక్ట్ అనిపించింది. మీకు ఏమనిపిస్తే అది కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే అఖిల్ అండ్ సోహెల్, అసలు ఇంట్రెస్టింగ్ టాపిక్ వీళ్ళదే అనిపించింది. ఎమోషనల్గా కనెక్ట్ అయిన సీన్స్లో కూడా ద బెస్ట్ అనిపించింది నాకు, ఎందుకంటే వీళ్ళు చాలాసేపు చాలా వరకు డిస్కషన్స్ జరిగాయి. సో ఆ రోజు నుంచి వీళ్ళు మధ్యలో సరిగా మాట్లాడకపోవడం, సోహెల్ ఎంత ట్రై చేస్తున్నా అఖిల్ అర్థం చేసుకోకపోవడం, ఈవెన్ అఖిల్ది కూడా తప్పు లేదు అక్కడ, బట్ అఖిల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్ట్. మోనాల్ కూడా సరిగా కన్వే చేయలేదు తనకు తెలుగు రాకపోవడం వలన. బట్ ఏంటంటే ఇవన్నీ జరిగిన తర్వాత వీళ్ళకి ట్యాగ్స్ ఇచ్చారు కదా, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ట్యాగ్ ఇచ్చారు కదా, దీన్ని బట్టి బిగ్ బాస్ ఏం చేశారంటే ఆ ట్యాగ్స్కి అపోజిట్గా అంటే వ్యతిరేకంగా చేయమన్నాడు. ఇప్పుడు లేజీ ఇచ్చారు, లేజీ అంటే కంటెస్టెంట్స్ చెప్తే అందరికి అన్ని పనులు చేయాలి అవినాష్కి హర్యానాకి. సో ఇట్లా ఇలాంటి టాస్ అసలు అఖిల్ బెడ్షీట్ మొత్తం సామాన్ అంతా మొత్తం చిందరవందరగా పడి ఉంటుంది. అఖిల్ ఏంటంటే హట్ అవుతాడు, టాస్క్ అయిపోయినా మీరు అట్లా చేసారు, టాస్క్లో ఉన్నట్లే టాస్క్ అయిపోయింది కాకపోవడం సెకండ్ థింగ్, అది పక్కన పెడితే చాలా హర్ట్ అయ్యిందంటే నేను మెహబూబ్ బెడ్ పైన పడుకుంటా, అసలు నేను పడుకోను అని ఒక్కడే ఒంటరికి వెళ్ళి కూర్చుంటాడు. దాన్ని ఏంటంటే సోహెల్ చూశాడు, సోహెల్ చూసి ఏంటంటే తను కొంచెం ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాడు, ఎందుకంటే వాళ్ళు ఫ్రెండ్స్, ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి పోయి ఏంటంటే ఆ బెడ్ మొత్తం ఎలా ఉందో అలా కంప్లీట్గా సదురుతాడు. సదిరిన తర్వాత వాళ్ళిద్దరు మళ్ళీ బయటకు వచ్చి మాట్లాడుకుంటాడు అఖిల్ అండ్ సోహెల్. మాట్లాడుకొని సోహెల్ ఏంటంటే హగ్ ఇస్తాడు అఖిల్కి, సో వాళ్ళిద్దరు హగ్ ఇచ్చుకుంటారు. తర్వాత ఏంటంటే సోహెల్కి చిన్న బాధ కలుగుతుంది, అరే వాడు అట్లా కూర్చుంటే వీడు ఫ్రెండ్ కదా, సో ఎంత గేమ్ అయినా వాడికి ఎమోషనల్గా కనెక్ట్ అయ్యిందంటే అర్థం చేసుకోరు. సో ఏడ్చేసాడు కూడా సోహెల్, అంత ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి ఆ విషయం కూడా వాళ్ళు మర్చిపోయి, వాళ్ళ మిస్అండర్స్టాండింగ్ కూడా మర్చిపోయి ఏడ్చి మరీ వాళ్ళు కలుసుకున్నారు. సో ఈరోజు ఎపిసోడ్లో బిగ్ బాస్ ఇచ్చిన దానివల్ల నాకు ఇది చాలా బెస్ట్ అనిపించింది వాళ్ళిద్దరు కలవడం. అండ్ నెక్స్ట్ ఏం జరిగిందంటే ఇన్ని రోజులు వీళ్ళు జర్నీ చేస్తున్నారు కదా, ఈ హౌస్లో 50+ డేస్ ఎపిసోడ్స్ అయినాయి, 50-51 అరౌండ్ ఎపిసోడ్స్ అయినాయి కదా. సో ఈ ఫ్లాష్ బ్యాక్ మొత్తం, ఈ ఇన్ని రోజులు జరిగిన ఫ్లాష్ బ్యాక్ మొత్తం ఒక స్క్రీన్ పైన వేశారు. యాక్చువల్లీ ఇక్కడ జరిగింది ఐ మీన్ ఎందుకు ఎమోషనల్గా కనెక్ట్ అయిందంటే, సో గైస్ మనం ఇక్కడ ఉండడానికి కారణం మన పేరెంట్స్, మన టీచర్స్, మన గాడ్ అండ్ మన ఫ్రెండ్స్, ఎనిమీస్, సో మెనీ సిచ్యువేషన్స్, అంటే చాలా చాలా సిచ్యువేషన్స్ ఉంటాయి, కొన్ని మనం ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటూ ఆనందంగా అంటే ఐ మీన్ కన్నీళ్ళు కూడా వస్తాయి. అలాంటి సిచ్యువేషన్స్ని వాళ్ళు ఫేస్ చేసి ఒక్కొక్కళ్ళ స్టోరీ ఒక్కొక్కళ్ళు చెప్పుకుంటూ ఇంటి సభ్యులు, సో ఇంత ఈరోజు వరకు ఇంత స్టేజ్కి, ఈరోజు సక్సెసా ఫెయిల్యూరా వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ స్టేజ్ వరకు వచ్చినాం. అండ్ ఈ స్టేజ్కి వచ్చి కూడా ఈ 50 డేస్ జర్నీ ఇది మొత్తం అసలు బిగ్ బాస్ స్క్రీన్ పైన చూపెట్టాడు వాళ్ళకి. అండ్ చాలా అంటే చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యారు, అండ్ ఇంటి సభ్యులు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు, అండ్ నాకు కూడా చాలా కనెక్ట్ అయింది ఈరోజు ఎపిసోడ్. గైస్ మీరు కూడా అసలు ఈరోజు ఎపిసోడ్ చూడకపోతే చూడండి, అండ్ చూసిన నేను చూశాను కదా, మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది, చాలా అంటే చాలా బాగుంది. ఈరోజు స్పెషల్గా ఏంటంటే బిగ్ బాస్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను, ఎందుకంటే 24 అవర్స్లో ఏదైనా టెలికాస్ట్ చేయొచ్చు బిగ్ బాస్, మనకు తెలియదు అది, బట్ ఈరోజు మాత్రం సూపర్గా టెలికాస్ట్ చేశాడు. సో గైస్ ఇది ఈరోజు జరిగింది, అసలు చెప్పాలంటే చాలా ఉంది, ఈరోజు అయితే చాలా జరిగింది. అండ్ ఇంకోటి ఈరోజు నాకు బెస్ట్ అనిపించింది అభిజిత్, అండ్ మీకు బెస్ట్ అనిపించింది ఎవరు? ఈరోజు బెస్ట్ వరిష్ట్ అని కూడా చెప్పడానికి ఏం లేదు, అక్కడ మొత్తం స్టోరీస్ ఎమోషనల్గానే జరిగాయి. ఈవెన్ ఆ వాటర్ స్విమ్మింగ్ పూల్లో వాళ్ళు 2 టైమ్స్ 3 టైమ్స్ ఎన్నిసార్లు చెప్తే అన్నిసార్లు ఎవరు, మన మాస్టర్ అండ్ లాస్ యొక్క దుంకడం, ఇవన్నీ చాలా ఫన్నీగా, చాలా ఎంటర్టైన్మెంట్గా, చాలా ఎమోషనల్గా, అసలు చాలా సూపర్గా అంటే సూపర్గా జరిగింది ఎపిసోడ్. మళ్ళీ మళ్ళీ చూడండి. అండ్ గైస్ ఈరోజు మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు, అండ్ వాళ్ళ రీజన్ ఏంటి, వరెస్ట్ కంటెస్టెంట్ ఎవరు అండ్ వాళ్ళ రీజన్ ఏంటో కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇది మాత్రం నాకు పర్సనల్గా అనిపించింది మాత్రమే చెప్పాను, ఎవరైనా ఎవరి సభ్యులైనా వాళ్ళ ఫ్యాన్స్ ఫాలోవర్స్ ఉంటే హర్ట్ అయితే సారీ. అండ్ గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.